హాయ్ హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన పేపర్ అనాలసిస్ గురించి డిస్కషన్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు వాటి అన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం అయితే వీడియో వరకు చూడండి మీకు చాలా అప్డేట్స్ని అలాగే నాలెడ్జ్ని షేర్ చేస్తాను అండ్ అంతేకాకుండా ఎవరైనా యూపీఎస్సి అయ్యి అప్లై చేసి ఉంటే రీసెంట్ నోటిఫికేషన్కి దానికి సంబంధించి ప్రిలమ్స్ సంబంధించిన ఈ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చింది ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ పదో తారీఖున ఉండబోతోంది ఆ అమ్మాయి అమ్మాయిలు కొనుక్కోండి రీజియన్లో అంటే దగ్గరలో ఉండే ప్రదేశాల్లో సెంటర్లు ఇస్తారు మిగతా వాళ్ళకి దూరంగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఒకవేళ అప్లై చేసేయండి మర్చిపోయి ఉంటే డౌన్లోడ్ చేసుకోండి ఆల్రెడీ దానికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది అండ్ కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు నిన్ను నేర్చుకోవడానికి ఏమి ఉండదు ఒకసారి జస్ట్ అలా రివిజన్ చేసుకోవడానికి మాత్రమే రివిజన్ చేసుకోవడానికి కూడా ఏమి ఉండదు మీరు డైలీ వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ఒకసారి చూసుకుంటూ ఉండండి జస్ట్ అంతే ఎందుకంటే టైం కూడా ఎక్కువేం లేదు ఈ ట్వంటీ డేస్లో మనం నేర్చుకోవాల్సింది ఏమి ఉండదు అలాగని ఏం నేర్చుకోలేమని కూడా కాదు కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ చేసే వాళ్ళకు వచ్చేసి కొంచెం గజ్బిజ్గా ఉంటుంది ఏం లేదు ఒకసారి మీరు పేపర్ చూడండి పేపర్ చూసిన తర్వాత నెక్స్ట్ టైం మీకు ఇంకా బెటర్ అంటే బెటర్ నాలెడ్జ్ అనేది కూడా మీకు వస్తుంది ప్రజెంట్ అయితే మట్టుగా పీస్ఫుల్గా ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి ఓకే ఇప్పుడు ఈ కంగారులో ఏది పెడితే అది మళ్ళీ చెత్తగా చదివేసి మీ మైండ్ని చెడగొట్టుకోకండి గాయ సన్నా అకాడమీ ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనమాట అయితే వీళ్ళు వచ్చేసి ప్రైజెస్ని అయితే హైక్ చేయబోతున్నారు ఈరోజు లాస్ట్ డేట్గా చెప్తున్నారు అనమాట ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ లాస్ట్ డేట్గా చెప్తున్నారు ఓల్డ్ ప్రైజెస్ వచ్చేసి పద్నాలుగు వందలు అండి వన్ మంత్కి సబ్స్క్రిప్షను అదే మన ఈడీయూ టెక్ టెన్ గుర్తుపెట్టుకోండి ఈడీయూ టెక్ టెన్ అనే కోడ్ వాడితే మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుందండి సబ్స్క్రిప్షన్ మీద ఇంకా ప్రైస్ అయితే ఇంక ఈ రోజుతో ఇంకా పెంచలేదు పెంచబోతున్నారు కొత్త ప్రైస్ పదిహేడు వందలు కాబట్టి ఓల్డ్ ప్రైజ్ కానీ మీరు తీసుకొని మన కోడ్ వాడితే మీకు కేవలం పన్నెండు వందల అరవై రూపాయలకే వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ట్రై చేయండి అండ్ ప్రజెంట్ ఆఫర్ కూడా ఉంది పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ పన్నెండు నెలల సబ్స్క్రిప్షన్ కూడా మన కోడ్ ద్వారా మీరు ఆరు వేల తొమ్మిది వందల రూపాయలకే కొనుక్కోవచ్చు బెస్ట్ ఆపర్చునిటీ ఉంది అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ మార్దన్ కూడా ఒకటి ఉందండి ఈరోజే ఉంది అది అండ్ అంతేకాకుండా రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ కోర్స్ కూడా ఉంది ఇందులో ఆరుగురు ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఈ బ్యాచ్ కోర్స్ ఇస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండున ఇది సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది అండ్ అంతేకాకుండా మినీ కోర్స్ కూడా ఉంది రక్షక్ అనే పేరుతో ఇది కూడా ఎస్ఏ కానిస్టేబుల్ బ్యాచ్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇది వచ్చేసి మనకి నిన్న ఈరోజు ఉందండి ఇందులో ఆరుగురు ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఈ కోర్స్ ఇస్తారు అలాగే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ని ఫాలో అవ్వచ్చు కంప్లీట్ ఎస్ఏ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి సిలబస్ డెడికేటెడ్ డౌరింగ్ సీజన్ లెర్నింగ్ ఇంట్రాక్టివ్గా ఉంటుంది పీడిఎఫ్ డౌట్స్ పీడిఎఫ్లు ఇస్తారు డౌట్ క్లియరింగ్ సీజన్స్ ఉంటాయి విత్ ఎన్ఓసెన్స్తో మీరు కన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ మీకు ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ ఉంది ఇది మీరు చూసుకోవచ్చు ఫ్రీ అన్నీ కూడా లిమిటెడ్ బట్ ప్లస్ మాత్రం కూడా అన్ని అన్లిమిటెడ్లో మీకు దొరికితే మిస్ కాకండి అలాగే అందులో మీకు నచ్చిన ఎడ్యుకేటర్ని నచ్చిన వీడియోని ఫాలో అవుతూ నచ్చిన పీడీఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్లో ఇగోండి ఇది ఓల్డ్ ప్రైజెస్ ఇంకా ఈ రోజుతో ఈ రోజుతో లాస్ట్ అనమాట ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఈ ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు అకాడమీలో బెస్ట్ చాయిస్గా తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే మన కోడ్ ఉంటుంది మన కోడ్ వాడితే మీకు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి టెలిమెడిసిన్ సేవల్లో ఏపీ ఫస్ట్ పదిహేను రాష్ట్రాల జాబితాను ప్రకటించిన సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ టెలిమెడిసిన్ అంటే ఏంటి అంటే కరోనా సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంజీవిని అనే పేరుతో టెలిమెడిసిన్ ఇచ్చింది అంటే మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనం కంగారు పడిపోకుండా ఆ ఇష్యూ ఏంటనేదో తెలుసుకోవడానికి కొంతమంది డాక్టర్ల సమూహాన్ని ఏర్పాటు చేసి ఈ సంజీవిని టెలిమెడిసిన్ తీసుకొచ్చారు అంటే మనం ఫోన్ చేసి ఇలా ఇలా మాకు ఇలా ఉందండి ఇది ఏమైనా కరోనా లేదంటే ఇంకేదంటే ఏంటి ఏది అనేది కూడా డాక్టర్ నిండి మనము మన యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవడం కోసం ఈ సంజీవిని అని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు అయితే ఈ ఈ టెలిమెడిసిన్ సేవని వాడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది టెలిమెడిసిన్ దేశవ్యాప్తంగా ఎప్పటి వరకు కోటి ఇరవై లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కన్సల్టేషన్లు నమోదైతే వాటిలో ఏపీ నుండి ముప్పై ఏడు లక్షల నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది దీన్ని వాడుకున్నారు ఈ సర్వీసెస్ని తరువాత కర్ణాటక వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగుతో సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు ఫోర్త్లో ఉత్తరప్రదేశ్ ఫిఫ్త్లో వచ్చేసి గుజరాత్ సిక్స్త్లో వచ్చేసి మధ్యప్రదేశ్ సెవెంత్ బీహార్ ఎయిత్ మహారాష్ట్ర నైన్త్ పశ్చిమ బెంగాల్ టెన్త్ కేరళ ఇవన్నీ కూడా టాప్ టెన్లో ఉన్న రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి అయితే టెలిమెడిసన్ కార్యక్రమంలో పురోగతి సాధిస్తున్న టాప్ పదిహేను రాష్ట్రాల జాబితాను కేంద్రం ప్రకటించింది ఈ జాబితాలో తెలంగాణ చోటే దక్కలేదు పాపం పదిహేను రాష్ట్రాల్లో కూడా ఫోన్లో సంప్రదించిన రోగులకు వైద్య సేవలు అందించేందుకు కేంద్రం రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఈ సంజీవని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది దేశవ్యాప్తంగా ఫస్ట్ ఏపీలోనే ఈ సేవలు స్టార్ట్ అయ్యాయి ఓకేనా ఇది ఇక్కడ మీరు ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెలిమెడిసిన్ ఈ సంజీవిని అనే ఒక టెలిమెడిసిన్ సేవలను ఎవరు ప్రారంభించారంటే కేంద్ర ప్రభుత్వము అయితే ఈ టె ఈ సంజీవిని వాడకంలో ఏ రాష్ట్రం టాప్లో ఉందంటే ఏపీ అండ్ పదిహేను రాష్ట్రాల జాబితాలో అసలు తెలంగాణకి చోటే దక్కలేదు అయితే ఈ సంజీవిని అనే ఒక కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల పంతొమ్మిది ఒక అప్పుడు కరోనా సిచ్యువేషను అలాగే ఫస్ట్ ఏపీలోనే ఈ యొక్క ఈ సంజీవిని కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఓకే పంకజ్ ఖాతాలో మరో వరల్డ్ టైటిల్ అండి ఇతని పేరు పంకజ్ భారత్ స్టార్ క్యూయిస్ట్ పంకజ్ ఆడ్వాణి ఐబిఎస్ఎఫ్ సిక్స్ రెడ్ స్నోకర్ వరల్డ్ కప్ విజేతగా నిలిచాడనమాట గుర్తుపెట్టుకోండి ఐబిఎస్ఎఫ్ సిక్స్ రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ విజేత ఎవరు అని అడిగితే పంకజ్ అడ్వాణి అయితే ఈ క్రమంలో ఇతని కెరీర్లో ఇరవై నాలుగవ వరల్డ్ టైటిల్ అంటే ఇది మంగళవారం జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ మాస్పై ఆడ్వాణి నలభై మూడు పదమూడు తేడాతో టైట్లు గెలుచుకున్నాడు అంతకుముందు ఆసియన్ స్నూకర్ టైట్లు కూడా పంకాజే గెలుచుకోవడం జరిగింది ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత భారత్లోని మరో రెండు బీచ్లు పర్యావరణ రహితం చూడండి మన ఇండియాలో మరో రెండు బీచ్లు బ్లూ ఫ్లాగ్ ధృవీకరణను సొంతం చేసుకున్నాయి పర్యావరణ నియమాలు అంటే ఈ చెప్తాను ఈ బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ ఎవరికి ఇస్తారంటే పర్యావరణ నియమాలను పరిగణలకు తీసుకొని బీచ్లను శుభ్రంగా ఉంచిన ప్రాంతాలకి ఈ బ్లూ ఫ్లాగ్ ధృవీకరణ ఇస్తారు ఈ సర్టిఫికేషను అయితే ఈ సర్టిఫికేషన్ ఎవరిస్తారంటే డెన్మార్క్కి చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎఫ్ఈఈ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటారు అయితే అంతర్జాతీయంగా ఈ సర్టిఫికేషన్ జారీ చేస్తూ ఉంటుంది ఈ స వచ్చింది సర్టిఫికేట్ వచ్చిందనుకోండి ఆ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుంది మంచి పర్యాటకం కూడా ఉంటుంది అయితే తమిళనాడులోని కేవలం పుదుచ్చేరిలోని ఈడెన్ బీచ్లకు ఎఫ్ఈఈ పర్యావరణ రహితంగా గుర్తించిందని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది అంటే ఈసారి రెండే రెండు బీచ్లు ఒకటి తమిళనాడు ఇంకోటి పుదుచ్చేరిలో కోవలం బీచ్ ఇంకోటి ఈడెన్ బీచ్లు ఈ రెండు బీచ్లకే ఈ సంవత్సరం ఈ యొక్క ఎఫ్ఈఈఈ బ్లూ ఫ్లాగ్ అయితే రావడం జరిగింది కిందటి సంవత్సరం వచ్చేసి ఎనిమిది బీచ్లు పొందాయి ఈ హోదా ఇప్పుడు కేవలం రెండే ఈ ఏడాది కూడా నిలబెట్టుకున్నాయని పేర్కొంది అందులో ఏపీలో రుషికొండ కూడా ఉంది ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈసారి రెండే కిందటిసారి మాత్రం ఎనిమిది వచ్చే అందులో మన ఏపీ నుండి వచ్చేసి రుషికొండ బీచ్ ఉండేది కిందటి సంవత్సరం ఇది ఇప్పుడు వచ్చేసి తమిళనాడులోని కోవలం పుదుచ్చేరిలో ఈడన్ బీచ్లకు మాత్రమే ఈ బ్లూ ఫ్లాగ్ హోదా అయితే రావడం జరిగింది ఇలా బ్లూ ఫ్లాగ్ హోదా ఎందుకు వస్తారంటే ఆ బీచ్లను పర్యావరణ రైతు అంటే పర్యావరణానికి ఎలాంటి ముప్పు కలగకుండా బీచ్ని మెయింటైన్ చేయడం ఇలా చేసిన వాళ్ళకి ఈ బ్లూ ఫ్లాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ బీచ్కి నెక్స్ట్ కస్తూరి రంగ నేతృత్వంలో పార్టీ ప్రణాళిక కమిటీ చూడండి చూడండి పాఠశాలలు చిన్నపిల్లలు ఉపాధ్యాయ వయోజన విద్యకు సంబంధించి కొత్త పాఠ్య ప్రణాళికలు అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నెండు మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీకి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై యొక్క విధానానికి చైర్పర్సన్ అలాగే ఇస్రో మాజీ చైర్మన్ కె కస్తూరి రంగం నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు వీళ్ళు ఇద్దరితో అంటే ఇతనితో పాటు ఈ కస్తూరి రంగంతో పాటు ఇంకొక పదకొండు మంది కమిటీలో ఉండి పాఠశాల చిన్నపిల్లలకు ఉపాధ్యాయ వయోజ్ఞాన విద్యకు సంబంధించి కొత్త పాఠ్య ప్రణాళికలు అభివృద్ధి చేయడం కోసం కొత్త పాఠ్య ప్రణాళికలను డెవలప్ చేయడం కోసం ఈ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ కమిటీ వచ్చేసి మన ఇండియాలో ఉండే పా అంటే స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యేలా కొత్త పాఠ్య ప్రణాళికలు డెవలప్ చేసి తీసుకొస్తారు దీన్ని వచ్చేసి కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఎవరితో ఈ కమిటీని ఏర్పాటు చేశారంటే కె కస్తూరి రంగన్ ఇతను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైకి చైర్పర్సన్ అండ్ ఇస్రో మాజీ చైర్మన్ కూడా తర్వాత వాయుసేనాధిపతిగా వివేక్ రామ్ చౌదరి ఈ ఫోటోలో కనబడుతుంది వివేక్ రామ్ చౌదరి అండి ఇతను ఎయిర్ మార్షల్ ఇప్పుడు ఇతన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కొత్త అధిపతిగా నియమితులు కావడం జరిగింది ఈయన ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే ఎస్ బౌద బౌదారియా ఈ నెల తో ముప్పైనా పదవిరణ చేయబోతున్నారు కాబట్టి ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది కాబట్టి ఆ స్థానాన్ని ఇప్పుడు వివేక్ రామ్ చౌదరి గారికి ఇవ్వడం జరుగుతోంది అనంతరం వివేక్ ఈ పగ్గాలు చేపడతారని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది ఆయన ప్రస్తుతం వైమానిక దళ ఉపదళపతిగా వ్యవహరిస్తున్నారు అంతకుముందు ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు పశ్చిమ వాయుసేన విభాగం అధిపతిగా గాను కూడా పనిచేశారు అండ్ సమస్యాత్మకమైన లద్దాఖ్ సెక్టార్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ విభాగ పరిధిలో ఆయన పరిధిలోకి వస్తాయి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ అనంతరం వివేక్ రామ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన వాయుసేనలో ఫైటర్ పైలట్గా చేరారు ముప్పై ఎనిమిదేళ్ల సర్వీస్లో ఆయన మిగ్ ట్వంటీ వన్ మిక్ ట్వంటీ త్రీ ఎంఎఫ్ మిగ్ ట్వంటీ నైన్ సుకోయ్ థర్టీ ఎంకేఐ ఇలాంటి యుద్ధ విమానాలన్నీ కూడా ఆయన నడపడం జరిగింది ఓకే గుర్తుపెట్టుకోండి సో ఫైనల్గా ఎడిటోరియల్ అండి కీలక మలుపులో అగ్రదౌత్యం ఓకే కీలక మలుపులో అగ్రదౌత్యం అగ్రదౌత్యం అంటే ఏంటి అంటే పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా కీలక మ మలుపులు చోటు చేసుకుంటున్నాయి అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశము రీసెంట్గా ఒక కొత్త కూటమి కూడా ఏర్పాటు అయింది అలాంటి కూటముల యొక్క ఉద్దేశాలకు సంబంధించి ఇవి ఇప్పుడు ఈ ఆర్టికల్ అయితే డిపెండ్ అయి ఉంటుంది అయితే కూటమి అనగానే మీ అందరికీ ఏం గుర్తొస్తుందో గుర్తుపెట్టుకోండి కూటమి అనగానే ఒక సమూహం ఇప్పుడు ఈ కూటమి కింద మనం ఏ విధంగా అనుకుంటామంటే కూటమి అనేది కొన్ని కొన్ని లక్ష్యాలను ఛేదించడం కోసం ఏర్పాటు చేసుకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఆస్ట్రేలియా మన ఇండియా ఇవి ఇప్పుడు ఒక కూటమి అనుకోండి ఈ కూటమి అనేది ఏదో ఒకే మార్గదర్శనమని కాదు వీళ్ళు ఈ దేశాల మధ్య ఫైనాన్షియల్ సపోర్టు హెల్త్ సపోర్టు లీడర్షిప్ సపోర్టు టెక్నికల్ సపోర్టు అండ్ తర్వాత వచ్చేసి ఏదో ఈ మూడు దేశాలకు ఏదో ఇష్యూ వచ్చినప్పుడు వాటిని ఆదుకునేలా ఇలా ఒక కోటమి ఉంటుంది ఆ కోటమి అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ నిర్దేశంతో ఏర్పాటు చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం అయితే ఇప్పుడు ఈ కూటమి గురించి కొత్త విషయం అనమాట ఆ కోటమి ఏంటి దాని సంగతి ఏంటో ఒకసారి చూద్దాం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి అమెరికాలో పర్యటించబోతున్నారు చాలా ముఖ్యమైన సమావేశంలో పాల్గొనబోతున్నారు ఆయన ఇరవై నాలుగవ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో వ్యక్తిగత సమావేశం కూడా జరుపుతారు ఆ తరువాత క్వాడ్ దేశాధినేతలు సమావేశంలో పాల్గొంటారు ఇరవై ఐదవ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు బైడెన్ ఇతర క్వాడ్ దేశాధినేతలతో ఇంతవరకు వర్చువల్ సమావేశాలు జరిపిన మోదీ ఈసారి వారందరినీ ప్రత్యక్షంగా కలుసుకొని మాట్లాడతారు లేటెస్ట్గా ఈ పర్యటనలో భాగంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి రీసెంట్గానే ఆకస్ అనే ఒక కొత్త కూటం కూడా ఏర్పాటైంది అది అదేంటో చూద్దాం బిడైన్ మోదీ ముఖాముఖి సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్ గురించి చర్చ జరగవచ్చు కాబూల్ నుంచి అమెరికా సేవలు నిష్క్రమించిన దరిమిలా అక్కడ చైనా పాకిస్తాన్ రష్యా ఇరాన్ నిర్వహించబోయే పాత్రపై అగ్రనేతలు దృష్టి సారిస్తారు ఆఫ్ఘాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలా లేదా అనేది చర్చిస్తారు ఆఫ్ఘాన్లో తిష్టవేసిన ఆల్ ఖైదా ఐఎస్కేలతో పాటు హక్కాని గ్రూప్ కార్యకలాపాల మీద చర్చ జరుగుతుంది తాలిబాన్ ప్రభుత్వం మహిళలు మానవ హక్కులపై జరుపుతున్న దాడులు ప్రముఖంగా ప్రస్తావనలకు రావచ్చు పాకిస్తాన్ సాయంతో తాలిబాన్లో తన ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు వాడుకోవాలని చైనా తలపిస్తోంది ఈ టైంలో పాటు హిమాలయాల్లో దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాల భూభాగాలను జనా జనాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ట్రై చేస్తోంది డ్రాగన్ గవర్నమెంట్ ఇలాంటి వాటిపై బైడెన్ మోదీ చర్చించే అవకాశం ఉంది మరోవైపు క్వాడ్ సదస్సుకు కొన్ని రోజులకు ముందే బ్రిటన్ ఆస్ట్రేలియాతో కలిసి ఆకస్ అనే ఒక కొత్త కూటమి అమెరికా ప్రకటించింది సాటి క్వాడ్ సభ్యదేశాలు భారత్ జపాన్లకు అగ్రరాజ్యం ఇందులో చోటు ఇవ్వకపోవడం రకరకాల ఊహాగానాలకు దారితీస్తోంది అయితే ఈ కొత్తగా ఏర్పాటైన ఈ ఆకాశకి మన ఇండియాలో మన ఇండియాకి జపాన్కి చోటు ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు రకరకాల ఊహాగానాలు దారి తీస్తుంది ఆకాశ అనేది ప్రధానంగా రక్షణ కూటమి దీని కింద అమెరికా నుంచి ఆస్ట్రేలియా అను జలాంతరగాములను కొనుగోలు చేస్తుంది ఇండో పసిఫిక్లో పెరుగుతున్న చైనా యుద్ధ నౌకల కార్యకలాపాలను ప్రతిఘటించడానికి ఈ జలాంతరగాములు ఉపకరిస్తాయి బిడెన్కి ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్వాడ్ను పూర్తిస్థాయి స్థైనిక కూటమిగా మార్చడానికి ప్రయత్నించిన భారత దానికి ఒప్పుకోలే దీంతో అమెరికా ఆకాశ అనే దాన్ని ఏర్పాటు చేసుకుంది అర్థమైందో ఆకాశ అనేది పర్టికులర్గా ఒక రక్షణ కూటమి అని చెప్పవచ్చు ఓకే అయితే దీనిపై చైనా రుసురుసులు అంటే ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా బ్రిటను అమెరికా కలిసి ఏర్పాటు చేసుకున్న ఆకాశని చూసి చైనా మండిపడుతుందనమాట భారత్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది ఆకాశ వల్ల అమెరికా ఆస్ట్రేలియాలతో తన సంబంధాలు ఏమాత్రం బలహీన పడవని క్వాడ్ ప్రాముఖ్యం తగ్గదని భారత్ ధీమాగా ఉంది ఇప్పుడు ఆస్ట్రేలియాకి మనకి ఇష్యూ లేదు కాబట్టి ప్రాబ్లం లేదు అదే కానీ అమెరికా చైనాతో కానీ ఖచ్చితంగా టైఅప్ అయి ఉంటే మట్టుగా ఖచ్చితంగా మన దేశానికి ఇది కొంచెం ముప్పులానే ఉంటుంది బట్ చైనాను వదిలేసి ఆస్ట్రేలియాని బ్రిటన్ని కూటమిలో ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రాబ్లమేం కాదు అయితే ఏదో ఒక దేశానికి వ్యతిరేకంగా ఇతరులతో జట్టు కట్టకుండా ఇండో పసిఫిక్లో అన్ని దేశాలతో సహా సహకారం నెలకొల్పాలన్నదే భారత విధానం ఇండో పసిఫిక్ జలాల్లో అన్ని దేశాలు నౌకలు స్వేచ్ఛగా సంచరించే వెసులుబాటు ఉండాలని వివాదాలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారతదేశం అనుకుంటోంది క్వాడ్ దేశాధినేతల సమావేశం ఇండో పసిఫిక్ ఆఫ్ఘనిస్తాన్ సమస్యలను పరిశీలిస్తూనే చైనాపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నించవచ్చు కోవిడ్ మహమ్మారి మూలాలను నిర్ధారించడంపై చైనా శ్రద్ధ పెడుతోంది ఈ ఏడాది మార్చిలో జరిగిన క్వాడ్ వర్చువల్ మీటింగ్లో పేద దేశాలకు కోవిడ్ టీకాలతో ఆదుకునే అంశం చర్చకొచ్చింది అమెరికా జపాన్ నిధులతో భారతదేశంలో పెద్ద ఎత్తున అమెరికన్ టీకాలను ఉత్పత్తి చేసి ఆస్ట్రేలియా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకొని పేద దేశాలకు వాటిని సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు ఈ నెల పదిహేడున జరిగిన షాంఘై సహకార మండలి మీటింగ్లో ప్రధాని మోదీ వర్చువల్గా పాల్గొన్నారు పోను పోను ఇంతలా ఇంతలంతలవుతున్న ఉగ్రవాదం బెడద గురించి ఆయన మాట్లాడారు అందులో పాకిస్తాన్ కూడా చేర్చారనమాట ప్రధాని మోదీ గారు అయితే ఆఫ్ఘన్ పరిణామాలు ధరి శాంతి భద్రతలకు వాటిల్లే ముప్పు గురించి ప్రస్తావించారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల యొక్క ఏదైతే పరిపాలన ఉందో ఇది ప్రపంచ దేశాలకి ఖచ్చితంగా ముప్పు తెచ్చే అవకాశం ఉందని చెప్పారు మధ్య ఆసియా దేశాలకు వాడ్రైవుల్లో ఇతరార్ధ్ర రవాణా అను అనుసంధానం కల్పించాల్సిన ఆవశ్యకతను మోదీ గారు చెప్పారు మధ్య ఆసియాలో అనుసంధ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు ఏ దేశ ప్రాదేశిక సార్వభౌమత్వానికి భంగం కలగకుండా చూడాలని పరస్పర సహకారంతో ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని ఈ అంశాలు తాజా పర్యటనలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి బైడెన్ క్వాడ్ అధినేతలతో సమావేశమైన తరువాత మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడతారు అక్కడ ఉగ్రవాద ముప్ప గురించి ప్రముఖంగా ప్రస్తావించవచ్చు కోవిడ్ వల్ల ప్రపంచానికి ఎదురవుతున్న ఆర్థిక సామాజిక సమస్యలను సమిష్టంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చే అవకాశం ఉంది మాన మానవాభ్యుద్యాయం కోసం అధునాతన సాంకేతికతలను సమర్థంగా పైన ప్రపంచ దేశాలతో ప్రధాని మోదీ ఆలోచిస్తారు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి ఇప్పుడు మోదీ గారు అమెరికా టూర్ వేయబోతున్నారు అయితే ఈ అమెరికా టూరు ఏం మాట్లాడుతారు అమెరికా టూరులో ఏం జరిగే అవకాశం ఉందంటే సింపుల్గా చెప్తాను చూడండి ఒకటి మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ పరిపాలనా సంక్షోభం ఆ ఇష్యూ మెయిన్ మెయిన్ ఇష్యూ అదే నెక్స్ట్ వచ్చేసి కరోనా ఇష్యూ కరోనా ఇష్యూ మీద మాట్లాడతారు తర్వాత ప్రప్రథమంగా ఈ కూటమిల ఏర్పాటు విషయాల గురించి మాట్లాడతారు అలాగే ప్రపంచ దేశాలు కూడా శాంతియుతంగా వాటి యొక్క అంతర్గత విషయాలను చేజిక్కించుకునేలా అదేవిధంగా చైనాలో ఎక్కడైతే కరోనా మూలాలు ఉన్నాయని మనం అంతా భావిస్తున్నామో అక్కడ నిజంగా ఉన్నాయా లేదా అనేది కనుక్కునేలా ప్రపంచ దేశాలు దాని మీద ఫోకస్ చేసేలా ఒత్తిడి తెస్తారు ఇవన్నీ ఖచ్చితంగా ఈ లేటెస్ట్ మీటింగ్లో జరుగుతాయి ఇలా జరగడం వల్ల మన అసలు మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి ప్రధాని మోదీ గారు మన దేశ సమస్యలు వదిలేసి అలా వేరే విదేశాలకు వెళ్ళి ప్రపంచ సమస్యల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటే చాలామంది అలాగే ఆలోచిస్తారు ఏ మన సమస్యలు వదిలేసి ఆ సమస్యలు ఎందుకు అనుకుంటారు కానీ ఒక విషయం చెప్తాను చూడండి మనము ఇప్పటివరకు కూడా మొన్న చైనా మీద చైనాతో మనకు విభేదం వచ్చే ముందు వరకు కూడా మనము చాలా వరకు సరుకులను చైనా నుండి ఇంపెక్ట్ చేసుకునే ఆఫ్కోర్స్ ఇప్పటి వరకు కూడా చేసుకుంటున్నాం మనం వ్యాపారపరంగా దాని మీద ఆధారపడుతున్నాం అలాగే కొన్ని లైక్ ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు ఇలాంటి వీటి వాటి మీద మనం ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధారపడేవాళ్ళం అలాగే ముడి సరుకుల మీద దుబాయ్ లాంటి యుఏఈ కంట్రీస్తో మనం వాళ్ళం కదా అంటే ఏదో ఒక దేశంతో మనం ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉన్నాం అలాంటి టైంలో ఇలాంటి సంక్షోభాలు వచ్చాయనుకోండి తాలిబాన్ లాంటి సంక్షోభాలు ఏమవుతాయి మన ఇక్కడ అంటే అందాల్సిన సరఫరా ఆగిపోతుంది దాని ద్వారా ఏమవుతుంది ఇప్పటివరకు మన దేశంలో ఉన్న నిలవలన్నీ కూడా రేట్లు పెరిగిపోతే తర్వాత అత్యవసర పరిస్థితిని ప్రకటించుకోవాల్సిన అవసరం వస్తుంది ఇదంతా మనకు లాసే కదా కాబట్టి అందరూ ఫ్రెండ్లీగా ఉండండి ఒకరి మీద ఒక మన మీద ఆధారపడే దేశాలు కూడా ఉన్నాయి అందుకే మన మీద ఆధారపడే దేశాలన్నీ కూడా మనతో ఫ్రెండ్షిప్గానే ఉంటాయి అవి అఫ్ కోర్స్ అమెరికా మనతో ఫ్రెండ్లీగానే ఉంటుంది ఆస్ట్రేలియా ఫ్రెండ్లీగానే ఉంటుంది జపాన్ ఫ్రెండ్లీగా ఉంటుంది రష్యా ఫ్రెండ్లీగా ఉంటుంది బ్రిటన్ ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా దేశాలు ఫ్రెండ్లీ దేశాలు ఉన్నాయి ఇలా చైనా ఒక్క చైనా మనకి పాకిస్తాన్ కొంచెం వ్యతిరేకత చూపిస్తాయి కాబట్టి ఏంటంటే ఈ చర్చలు అనేవి అంతర్జాతీయంగా శాంతిని అలాగే అంతర్జాతీయంగా ఉండే సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయడం వల్ల మన దేశం సిచ్యువేషన్ బాగుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్లు చర్చలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈసారి చైనా మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చైనా వచ్చేసి మనతో అసలు ఊరుకోవట్లేదు కాబట్టి చైనాని ఏ విధంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందంటే ఆ కరోనా కరోనా అసలు మూలాలు అక్కడి నుండే స్టార్ట్ అయ్యి ఎందుకంటే ఫస్ట్ కేసు అక్కడే రికార్డ్ అయింది కాబట్టి అసలు ఎలా వచ్చాయనేది ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయలేకపోవడం అది ఒక పెద్ద మిస్టేక్గానే ఉంది దాని మీద చర్చ జరుగుతుంది అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యొక్క చర్య ప్రపంచ దేశాల మీద శాంతియుతంగా ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతుంది ఇన్ కేస్ పాకిస్తాన్ మీద కూడా ఉగ్రవాదాన్ని చెలరేయూడుతుంది ఎందుకంటే ఎప్పటికీ అది గ్రే లిస్ట్లోనే ఉంది పాకిస్తాన్ అంటే అర్థం చేసుకోండి ఇప్పటికీ అది ఉగ్రవాదాన్ని పోషిస్తూనే ఉంది ఇలాంటి వాటి మీద చర్చ జరుగుతుంది అనమాట ఓకే అది ఇక్కడ ఈ చర్చలు అనేవి ఇది ఒక పార్ట్ అయితే కూటమిగా ఏర్పాటు అవడం అనేది ఇంకొక పార్ట్ అనమాట కూటమి అనేది ఏ విధంగా అయినా ఏర్పాటు అవ్వచ్చు ఈ కూటమి వల్ల ఏర్పాటు అవ్వడం వల్ల ఏమవుతుంది ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఈ కూటమిలో బాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి ఓకే కాబట్టి కూటమి అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనం అన్ని దేశాలతో కలిపి బలంగా ఉండాలనేది ఇది కూటమి దాని ఉద్దేశం అదే బలంగా ఉండాలి ఏ విధంగా అయినా సరే రక్షణ పరంగా అయినా కావచ్చు ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఏ ఆహార పరంగా కావచ్చు ఏ విధంగా అయినైనా కూటమి అనేది ఒక పర్టికులర్ కేటగిరీని బలవంతం చేయడం కోసం ఉపయోగపడుతుంది ఇది కాబట్టి ఈరోజు రోజు అగ్ర అంటే అగ్ర దేశాలతో దౌత్యం నుంచి సమాచార మార్పిడి అవగాహన మార్పిడి సహకార మార్పిడిలే ఈ దౌత్యం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్